కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు పట్టించుకున్నాడా కేసీఆర్ గారు దున్నపోతు మీద వానబడితే తెలుస్తుందా దున్నపోతుకి దున్నపోతు మీద వానబడినట్టే ఎంత మంది చచ్చిపోయినా కేసీఆర్ గారికి అక్కరే లేదు ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని కొట్లాడితే తెచ్చుకుంటే ఈ రోజు మళ్ళీ వందల మంది నిరుద్యోగులు అదే ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ కేసీఆర్ గారు ఆ ఇస్తున్నారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నారా కార్పొరేషన్ల నుంచి లోన్లు ఇస్తున్నారా నిరుద్యోగులను ఆదుకుంటున్నాడా కేసీఆర్ గారు మూడేళ్లు కర్ర సాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు రెండు లక్షల ఉద్యోగాలుంటే ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లే లేవు ఆఖరికి ఇచ్చి ఇచ్చి కేసీఆర్ గారు ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాడు ముప్పై వేలంట మళ్ళీ పదిహేడు వేలట పాపం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు కేసీఆర్ గారు వాస్తవం కాదా పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై మూడు వేల కోట్లతో ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టును తలపెడితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పెంచి దాంట్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ స్వయంగా కేసీఆర్ గారే కమిషన్లు తీసుకున్నాడు తీరా అంతా చేశాక కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు పనికి వస్తుందా రైతులకు మాత్రం పనికి రావట్లేదు కేసీఆర్ లాంటి వాడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేస్తుంది ఎత్తిపోసిన నీళ్లు సముద్రంలో కలిపేస్తుంది వేల కోట్లు కరెంటు బిల్లు కడుతుంది లేకపోతే టూరిజం ప్రాజెక్టుగా పనికి వస్తుంది కానీ రైతులకు మాత్రం పనికి రావట్లేదు ఏం సాధించినట్టు కేసీఆర్ గారు ఏమీ సాధించలేదు దొంగోనికి తాళం చేయిస్తే ఏం చేస్తాడు దొంగోనికి తాళం చేస్తే ఏం చేస్తాడు తల్లి మొత్తం ఉడుచుకుపోతాడు పదహారు వేలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఇప్పటికీ నాలుగు లక్షల అప్పులు కుప్పగా చేశాడు కేసీఆర్ గారు పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసినా చెయ్యనంత అప్పు ఒక్క కేసీఆర్ గారే చేశారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే కోటి జనా కోటి కుటుంబాల జనాభాలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉన్నట్టు మరి మీ కుటుంబంలో నాలుగు లక్షల అప్పు ఉంది కదా మీ నెత్తిన మీ కుటుంబం నెత్తిన మరి లక్ష రెండు లక్షలో రెండున్నర లక్షో కనీసం ఏదైనా మీ కుటుంబానికి మేలు జరిగిందా మరి ఏమైనట్టు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్ని అన్ని కోట్ల లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా బిడి బిచ్చం కళ్ళు ఉత్తర దేనికి డబ్బు లేవు ఫీజు రింబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆ డబ్బు లేదు రైతు నష్టపోతే నష్ట పరిహారం ఇచ్చేందుకు డబ్బు లేదు కనీసం పెన్షన్లు ఇచ్చేందుకు కూడా డబ్బు లేదు కరువు పనికి పోతే కరువు పని బిల్లులు ఇచ్చేదానికి కూడా డబ్బు లేవు సర్పంచులు పని చేస్తే సర్పంచులు పని చేస్తే ఈ రోజు ఆ పనికి బిల్లులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు పాపం పని చేసినందుకు ఈ కేసీఆర్ గారి హయాంలో వాళ్ళు సర్పంచులు ఎంచుకయ్యామా అని తలబట్టుకుంటున్నారు ఆడ సర్పంచులైతే పాపం తాలిబొట్టు తాకట్టు పెట్టి మరి వడ్డీలు కడుతున్నారు ఇక మగవాళ్ళు అయితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మంత్రి నియోజకవర్గంలోనే ఒక సర్పంచు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు అంత దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన ఎవరిని ఉద్ధరిస్తున్నాడు కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పాడు కేసీఆర్ గారు ఎవరికైంది బంగారు తెలంగాణ ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఇప్పుడు పేదవాళ్ళకు అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ మాన ప్రాణాలని రోజు పనంగా పెట్టి మద్యం మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు ఈ రేపులు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నది స్వయంగా కేసీఆర్ గారి టిఆర్ఎస్ పార్టీ నాయకులే నాయకుల కొడుకులే నాయకుల మనవాళ్లే కానీ కేసీఆర్ గారు ఏవైనా యాక్షన్ తీసుకుంటున్నారా ఉన్నవానికే చట్టం చుట్టమైతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి కంచే చేనుమేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వం తరఫున ఇన్నోవా బండ్లిస్తే ఇన్నోవా బండ్లలోనే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొడుకులు మనవాళ్ళు ఆడపిల్లలను బలత్కారం చేస్తున్నారు అంటే కేసీఆర్ గారి పాలనలో ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లల బాలికల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి వాస్తవం కదా ఎవరికైంది బంగారు తెలంగాణ ఒక కేసీఆర్ గారికి అయింది బంగారు తెలంగాణ మన బిడ్డలకేమో ఉద్యోగాలు లేవు కేసీఆర్ గారి ఇంట్లోనేమో ఐదు పదవులు ఉన్నాయి మన బిడ్డలేమో ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు కేసీఆర్ గారి కుటుంబం మాత్రం పెద్ద పెద్ద కోటలు కట్టుకొని గడిలు కట్టుకొని భోగాలు అనుభవిస్తుంది ఎవరికైంది బంగారు తెలంగాణ ప్రజలకు కాలేదు బంగారు తెలంగాణ ఈ రోజు తెలంగాణలో అప్పు లేని వాడు లేనే లేడు ఎవరికైందో తెలుసా బంగారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు అయింది బంగారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోనంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అకౌంట్ లో ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల కంట ప్రతి నెల మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందట ఆ వడ్డీయే ఇప్పటికి వడ్డీ వడ్డీ పెరిగి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట ఎవరికైంది బంగారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ గాయింది బంగారు తెలంగాణ కేసీఆర్ గా అయింది ఎవరి ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ గారు జూన్ రెండో తేదీన కోట్ల ప్రజల డబ్బు కేసీఆర్ గారు ఆయన ముఖాన్ని పెద్ద పెద్ద ఫోటోలలో ప్రతి దేశంలోనే రాష్ట్రంలో న్యూస్ పేపర్లు కాదు దేశంలో ప్రతి న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద ఫోటోలు ఇచ్చుకున్నారు దేశంలో ప్రతి టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు నాలుగు వందల కోట్ల ప్రజల డబ్బు తీసుకెళ్లి కేసీఆర్ గారి ప్రచారానికి వాడుకున్నాడు ఎవడిచ్చాడు మీకు హక్కు ప్రజలకు సంబంధించిన నాలుగు వందల కోట్ల రూపాయలు మీ ప్రచారానికి వాడుకుంటాడా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు ఎవరికి బంగారు తెలంగాణ చేశాడు ఎవరికైంది బంగారు తెలంగాణ ఆలోచన చేయండి మీకైందా బంగారు తెలంగాణ కనీసం పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కు మాలిన కేసీఆర్ గారి పాలనలో మేము ఎందుకు పాదయాత్రలు చేస్తున్నామని అడుగుతున్నారు ఈ రోజు ఇందుకే చేస్తున్నాం ప్రజలకు సమస్యలు ఉన్నాయని అవి ఎత్తి చూపడానికి ప్రజల పక్షాన ఉన్నామని కొట్లాడుతున్నామని చెప్పడానికి చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రోజు మాతో కలిసి పాదయాత్రకు రావాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా మీ పాలన అని మీరు అంటున్నారు కదా రోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపుతా మీరు ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపండి నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను మీకు క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతా తెలంగాణ ప్రజలకు సమస్యలుంటే మాత్రం కేసీఆర్ మీ రాజీనామాలు చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించండి మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ రించాలి గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది ప్రతిపక్షాలు ఉన్నాయి కానీ ప్రశ్నించాయా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ మన బిడ్డలకు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇస్తామన్నారు కదా మరి ఎక్కడిచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు విభజన హామీ నెరవేర్చినా బయట స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చినా ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి కానీ పట్టించుకుందా బీజేపీ పార్టీ ఒక్క వాగ్దారం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ మత పిచ్చి పట్టినట్టు ఈ రోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతోంది బీజేపీ పార్టీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కేసీఆర్ గారు అవినీతి మీద ఆధారాలు కదా మరి మీ ఆధారాలు ఎందుకు బయట పెట్టడం లేదు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి ఒక రాష్ట్రంలో అవినీతి జరిగితే ఆ రాష్ట్రంలో సిబిఐ ఎన్క్వైరీ వేసి కేసులు నడిపి కేసీఆర్ గారిని జైల్లో పెట్టాల్సిన బాధ్యత బిజెపి పార్టీకి లేదా మరి చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు బిజెపి పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి లావాదేవీలు లేకపోతే మీకు మీకు ఏ సంబంధాలు ఏ లింకులు లేకపోతే ఎందుకు కేసీఆర్ గారిని కాపాడుతున్నారు ఎందుకు కేసీఆర్ గారి మీద మీరు కేసులు పెట్టడం లేదు జైల్లో పెట్టడం లేదు అని బిజెపి పార్టీని ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పాలి